నమస్కారం అండి, నా పేరు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి. సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను ఎస్ఎల్జి హాస్పిటల్స్లో. మీకు ఈరోజు ఒక కండిషన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను, అది కార్పల్ టనల్ సిండ్రోమ్. కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటే ఏంటంటే, చేతిలో ఇక్కడ మీడియన్ నర్వ్ అని ఉంటుంది, ఆ నర్వు ఒత్తుకుంటూ ఉంటుంది. ఇది వెరీ వెరీ కామన్ కండిషన్ అండి, ఎస్పెషలీ డ్రైవర్స్లోను, ట్రాక్టర్ డ్రైవర్స్లోను, కంప్యూటర్ ప్రొఫెషనల్స్లోను, ఆపరేటర్స్లో ఈ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని మెడికల్ కండిషన్స్లో లైక్ ప్రెగ్నెన్సీ, హైపోథైరాయిడిజం, పోస్ట్ ట్రామా వాళ్ళలో కూడా ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వారికి ఏమి ఉంటాయి లక్షణాలు అంటే, వారికి చేతిలో అంతా తిమ్మిరి ఉంటుంది, ఎస్పెషలీ థంబ్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, పార్ట్ ఆఫ్ ద రింగ్ ఫింగర్, ఈ మూడున్నర ఫింగర్స్ వారికి తిమ్మిరి రావడం, కొంచెం స్పర్శ తగ్గిపోవడం, ఆబ్జెక్ట్స్ డ్రాప్ అవ్వడం, వీక్నెస్ రావడం, చేతిలో ఏదైనా ఆబ్జెక్ట్స్ పట్టుకుంటే జారిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. వీరికి యాజ్ ప్రోగ్రెసివ్ అయ్యే కొద్దీ కొంచెం పరుగులు చేయగానే, ఈవెన్ ఫోన్ పట్టుకోగానే లేకపోతే ఏదైనా స్టీరింగ్ పట్టుకోగానే వాళ్ళకి తిమ్మిరి రావడము, చేతిలోంచి వీక్నెస్ కావడం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి నిద్రలో లేచి సడన్గా ఇట్లా విదిలి అనిపిస్తూ ఉంటుంది, సివియర్గా హ్యాండ్కి పిన్స్ అండ్ నీడిల్స్ వస్తాయి, అంటే తిమ్మిరి ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు సింపుల్ ఎగ్జామిన్ చేస్తారు, రెండు చేతుల్లో స్పర్శ ఎలా ఉందో చూస్తారు, చిన్న టెస్ట్లు ఫెలెన్స్ టెస్ట్ అంటాం, రివర్స్ ఫెలెన్స్ టెస్ట్ అంటాం, దాన్ని బట్టి మీకు కార్పల్ టనల్ ఉందా లేదా అని తెలుస్తుంది, కార్పల్ టనల్ సిండ్రోమ్ ఉందా లేదా. చిన్న టెస్ట్లు చేస్తారండి, దే ఆర్ కాల్డ్ నర్వ్ కండక్షన్ స్టడీస్. అది ఉంటే మనకి నర్వ్ కండక్షన్ కార్పల్ టనల్ సిండ్రోమ్ ఉందా లేదా తెలుస్తుంది, ఇక్కడ మీడియం నర్వ్ కంప్రెషన్ ఉందా లేదా అని తెలుస్తుంది. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఫస్ట్ స్ప్లింట్స్ ఇవ్వడం, సింపుల్ పెయిన్ రిలీఫ్ ఇవ్వడం, లోకల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, దాంతో కూడా కాకుండా పోతే చిన్న ఆపరేషన్ చేస్తామండి, ఇక్కడ కార్పల్ టనల్ డికంప్రెషన్ చేస్తాం. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు నెగ్లెక్ట్ చేస్తే నర్వ్ పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది, రికవరీ అనేది ఉండదు. అందుకని ఇమీడియట్గా డాక్టర్ని, ఆర్థోపెడిక్ సర్జన్ని చూడండి, వాళ్ళు ఎగ్జామిన్ చేసి మీకు కార్పల్ టనల్ సిండ్రోమ్ ఉంటే చిన్న ఆపరేషన్ ద్వారా దాన్ని మీరు కాపాడుకోగలరు, దాన్ని ట్రీట్మెంట్ చేసుకోగలరు.